డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో 100 కంటే ఒక సీటు ఎక్కువగానే గెలుస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహాకూటమి అంటే తమకు భయం లేదన్నారు. ఏ సిద్ధాంతాల ఆధారంగా పొత్తు పెట్టుకున్నారని మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడుగా వెళతామంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సిద్ధమైంది, ప్రచారం ఎలా జరుగుతుంది, విజయ అవకాశాల గురించి మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వాటిని మాట్లాడే ప్రయత్నించారు సార్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? డెఫినెట్ గా ఎక్స్పెక్టెడ్. దీంట్లో ఏంటంటే నవంబర్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్ డిసెంబర్ కానీ మేము అనుకుందే, బట్ ఓవరాల్ గా అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈరోజు షెడ్యూల్ అనౌన్స్ చేశారు. బట్ అనేకమైనటువంటి జిమ్మిక్స్, ఈ కాంగ్రెస్ పార్టీ కోట్లకు వెళ్ళడము, వాళ్ళకేంటంటే ఎలక్షన్ పోటీ చేద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ లేక భయపడతాం. క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చారు. ఇన్ కేసు ఏంటంటే ఓట్లు మిస్ అయినాయి అనుకో, ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అట్లా కాకుంటే ఏంటంటే దాంట్లో అర్థమైపోయింది ఏంటంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, 30 లక్షల ఓటర్ని ఎట్లా తీసేస్తారు? ఇప్పుడు 30 లక్షల ఓటర్ ఒక పార్టీకి ఓటు వేస్తారు అనేటువంటిది ఎక్కడన్నా ఉంటుందా? ఇక్కడ ఉండదు దేశంలో. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఎలక్షన్లకు ప్రిపేర్ లేము కాబట్టి భయపడుతున్నాం అనేటువంటిది క్లియర్గా అర్థమైనటువంటిది. వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఈరోజు ఓన్లీ 4 రాష్ట్రాలే అనౌన్స్ చేస్తారు, తెలంగాణ అనౌన్స్ చేయరు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఏదేమైనప్పటికీ మేము ఆల్రెడీ 1 మంత్ బిఫోరే అంటే సెప్టెంబర్ 6 నాడే మేము క్యాండిడేట్లను అనౌన్స్ చేసుకొని ప్రజాక్షేత్రంలోకి అప్పటి నుంచే వెళ్ళినాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా మా గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి మేము వస్తాం. ఎందుకంటే ఇంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ జరగలే. కాబట్టి మాకు సంతోషం ఉన్నది. డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు షెడ్యూల్ ఇచ్చారు, తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి మేము వెళ్తున్నాం. అంటే మీరు అన్నట్టుగా 4 రోజులైంది మీరు ప్రచారం ప్రారంభించి షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఇంకా మరింత దూకుడుగా ముందుకు వెళ్తారా? డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే 1 మంత్ నుంచి తిరుగుతుంటే ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది. ప్రజల స్పందన చూస్తుంటే అసలు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయనేటువంటి, డేట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి యాంగ్జైటీతో ఉన్నటువంటిది మనం చూస్తున్నాం స్పష్టంగా. కాబట్టి ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తాం. తప్పకుండా మేము చేసినటువంటి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాంగ్రెస్ కూడా అయిన ఉంటే ఇప్పటి వరకు చెలవలు పలవలైపోయి ఎందుకు ఇచ్చారు తెలంగాణ, దేనికోసం, దీనికోసమేనా అని చెప్పేసి ఆ పరిస్థితులు వస్తుండే. బట్ పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం ముందు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఒకవైపున అభివృద్ధి జరుగుతుంది, రెండో వైపున సంక్షేమం. ఇప్పుడు ఒక గవర్నమెంట్గా చేసేటువంటి కార్యక్రమాలు ఏముంటాయి? సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు సంతోషంగా ఉన్నారా, రైతాంగం సంతోషంగా ఉన్నారా, సంబంధ వర్గాలు, యువకులు, మహిళలు, విద్యార్థులు అందరు సంతోషంగా ఉన్నారా అని ఎవరైనా కోరుకునేది. బట్ బ్రహ్మాండంగా పరిపాలన జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు, దీని మీద జరిగిన పోరాటమే అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నీళ్లు బ్రహ్మాండంగా రాబోతున్నాయి, ఆల్రెడీ కొంత వచ్చింది. రెండవది నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగాలు కూడా 39,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 65,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం. తప్పకుండా గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజలకు. మీరు చెప్పినట్టుగా ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది అంటున్నారు, కానీ విపక్షాలను ప్రధానంగా మహాకూటమి చూసి టీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది, పార్టీ నేతలు భయపడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు అన్న వాదన వాళ్ళ వైపు నుంచి అనిపిస్తుంది. మహాకూటమికి భయపడతలేరండి, సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ. మహాకూటమి వాడు ఉంటేంత పోతేంత, వాడి కోసం వీడు భయపడ్డాడు వాడు లేడు. మీరు సిద్ధాంతాలేంది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అగ్నేష్ కాంగ్రెస్ పార్టీని పెట్టిండు అంటే తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం అని. బట్ వాళ్ళతోనే మీరు కలుస్తుండ్రు అనేటువంటి చెప్తున్నమే తప్ప మాకు ఎవడొస్తే ఏంది, ఈ ముగ్గురు కాకపోతే ఇంకా 6 మందిని కలుపుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రజాక్షేత్రం లోపల వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఎంతుందో ఈ రోజు ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. చివరిగా చెప్పండి సార్, ఎన్ని సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తుంది మీకు? ఎన్ని సీట్లు గెలిచావు? డెఫినెట్ గా 100 సీట్లు గెలుస్తున్నామంది అట్లా అనుమానం లేదు. పెరుగుతే ఇంకొకటి 2 పెరుగుతాయి తప్ప తగ్గడానికి అవకాశం లేదు. మొత్తం మీద 100 పైగా సీట్లు గెలుస్తామన్న ధీమాను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహాకూటమి అంటే తమకు భయం లేదని, వారు ఏ సిద్ధాంతం ప్రాతిపదికన కూటమి కట్టాలన్న పైన తమ అంశాలను లేవనెత్తామని.
శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తును ముమ్మరం చేసింది తెలంగాణ కాంగ్రెస్. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిటీ కొనసాగ సమావేశం జరుగుతూ ఉంది. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరిని బరిలో దించాలనే దాని మీదనే ఈ రోజు ప్రధానంగా సమావేశంలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. ఈ రోజు సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ముఖ్యంగా పాత 10 జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈ కమిటీలో ఉన్నారు. 10 జిల్లాలకు సంబంధించిన వాళ్ళలో కొంతమంది డీసీసీ ప్రెసిడెంట్ని, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని, అట్లనే ఆదిలాబాద్ అధ్యక్షుడు వచ్చిండు. అక్కడ ఉండే సీనియర్ నాయకులు వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి కనీసం 15-20 అభ్యర్థులు నామినేషన్ అది అప్లై చేసుకోవడం జరిగింది టికెట్ కోసం. వాళ్ళని స్క్రూటినీ చేసి ఇంకా 2-3 మీటింగ్ ఒక 2 మీటింగ్లు అయిన తర్వాత ఒక కాన్స్టిట్యూన్సీకి ఇద్దరు లేక ఇనానిమస్ ఉండాలి. ఇనానిమస్ ఒకటే సింగిల్ పేరు వచ్చి 2-3 ఉన్న దాన్ని సిఈసికి పంపిస్తారు. వాళ్ళ నిర్ణయం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మేము అంటే హైదరాబాద్ లో ప్రధానంగా ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది, పొత్తుల్లో టీడీపీ ఎక్కువ సీట్లు హైదరాబాద్ లో సంబంధించినవి ఉన్నాడు, దాని గురించి నేను కూడా అడగడం జరిగింది. ఎంత ఎన్ని ఇస్తున్నాం మనం, వాళ్ళు ఎన్ని అడుగుతారు అంటే ఇంకా దాని గురించి ఇంకా ఆ సికింద్రాబాద్ పార్లమెంట్ విషయాన్ని కానీ సిటీల గురించి ఇంకా వాళ్ళతో సంభాషణలు జరగలేదని అడిగారు. ఏది అడిగిరో పిసిసి అధ్యక్షుడు ఇంతవరకు అయితే ఆ కొలికి రాలేదని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా హైదరాబాద్ లోనే సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టీడీపీకి ఎక్కువ సీట్లు ఆశిస్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది. అయితే మీరు గ్రేటర్ అధ్యక్షుడిగా ఎన్ని సీట్లు కాంగ్రెస్ బలంగా ఉందనుకుంటున్నారు? మేము అన్ని బలంగా ఉన్నాయనుకుంటున్నాము, అన్ని బలంగా ఉన్నాయనుకుంటున్నాము. సిటీ సరౌండింగ్ లో ఉన్నారు వాళ్ళు. ఖైరతాబాద్ సిటీలో ఉంది, మషూరాబాద్ సిటీలో ఉంది, అంబర్పేట్ సిటీలో ఉంది, సికింద్రాబాద్ సిటీలో ఉంది. కనుక వాళ్ళు ఇంతకుముందు బీజేపీ టీడీపీ అలయన్స్ లో గెలిచారు వాళ్ళు జూబ్లీహిల్స్. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు అనేది ఒక పక్క తెలియదు. ఇంకా అది తెలుసుకున్నాక మనం ఏ దేనికి అభ్యంతరం చెప్పాలి, ఏది మనం గెలుస్తాం, ఏది వాళ్ళు గెలుస్తారు అనే దానికి నిర్ణయానికి. అంటే కాంగ్రెస్ ఏ సీట్లలో గెలుస్తుందని మీరు చెప్పారు పీసీసీకి, మనం ఇవి తీసుకుందాము అని? ఎన్ని గెలుస్తాయి మనం ఏమన్నా సక్రిఫై చేద్దామా ఏం చేద్దామా అప్పుడు ఇంకా సరిగ్గా ఆలోచిద్దాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఈ రోజు మీరు ఖైరతాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏంది ఖైరతాబాద్ మీ దానం నాగేందర్ లక్ష్యంగా జరిగిందా ఎన్నికల ప్రచారం? ఇక రోజు ఇట్లానే షురూ అయినట్టేనా? అమ్మవారు వెళ్ళమ్మ దేవాలయం మాంకాళి టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్. ఆ టెంపుల్లో పూజ, ఆ గుడిలో పూజ చేసుకుంటే మంచి శుభం జరుగుతుంది. ఆ గుడి కాడికి చేసినామని ఇంకెవరినో టార్గెట్ చేయడానికి అది కాదు. రేపు మషూరాబాద్ లో ఉంది, మీరు దయచేసి మీరు కూడా రావాలి అక్కడ. మషూరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున రేపు పాదయాత్ర ఉంది. మషూరాబాద్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మంచి సమయం అసన్నమైంది. పబ్లిక్ లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు శురు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ రోజు కేవలం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఇంతకుముందు పబ్లిక్ కు తెలియకుండా ఈసారి తెలిసింది. ఆ తల్లి ఇచ్చింది సోనియా గాంధీ. ఆ రాహుల్ గాంధీ గారు మా అధ్యక్షుడు, ఏఐసీసీ అధ్యక్షుడు, ఎవరినైతే బఫూన్ అంటుండో ఆ బఫూన్ అనుకుంటుంది కదా, ఆ బఫూన్ తిరిపి కొడుతుంది. బఫూన్ అలా తిరగబడతారు ఇప్పుడు అంత పబ్లిక్. మేము తెచ్చినాం తెలంగాణ, కొట్టి తెచ్చినాం తెలంగాణ. మా ఆంధ్ర ఎంపీలకు మా స్నేహితులు అయినా కానీ మేము తెలంగాణ విద్యార్థులు చచ్చిపోతున్నారు. అందరూ కూడా కిరోసిన్లు పోసుకొని చచ్చిపోతున్నాం. చారీ చనిపోయాడు, ఇంకెంతోమంది రెడ్డి చనిపోయాడు, యాదవ్ రెడ్డి, అట్లా పిల్లలు చనిపోతున్నారు. తల్లి నీ బర్త్డే రోజు గిఫ్ట్ ఇవ్వమని ఆమెను వేడుకొని అందరు అపోజిషన్ లీడర్ ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్, మాయావతి అందరి దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి మేము తెలంగాణ తెస్తే ఇంట్లో కూకొని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మతిసీమతం లేని మాటలు మాట్లాడుతుడు. అమ్మ కాదు బొమ్మ అంట. అమ్మ లేకుంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు కొడుక? ఆమె దయాదక్షిణాలతో నువ్వు ఇలా జెండా మోటార్ ఎక్కినావు, పవర్ వచ్చినాయి, గన్మెన్లు వచ్చినాయి, లేకుంటే నువ్వు ఎక్కడ ఉండుంటి? మళ్ళీ ఎన్నిసార్లు మీటింగ్ అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఇవాళ రేపు దగ్గరకు వచ్చేసి ఒక రెండు మీటింగ్లలో అయిపోతుంది. రైట్, మొత్తానికి 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా పొత్తులకు సంబంధించి వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి అంజన్ కుమార్ కూడా చెప్పిన అడిగినట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో.